ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలపు ఐదవ శుక్రవారము బలాఢ్యుడు వీరుడను అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము ఇరవయవ అధ్యాయము పదవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు బహుశా ఇతడు మోసమునకు లొంగును అప్పుడు మనము ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందమని అనుకునిచున్నారు కానీ ప్రభు బలాఢ్యుడవు వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు విజయము సాధింపలేక శాశ్వత అవమానము తెచ్చుకొందురు సర్వశక్తిమంతుడవైన ప్రభు నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు వారి హృదయమును మనస్సును పరీక్షింతువు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి తిని కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక ప్రభువును కీర్తించి స్థుతింపుడు అతడు పీడితులను దుష్టుల భారీ నుండి విడిపించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నా ఆపదలో నేను ప్రభువునకు మొరపెట్టి తిని ఆయన నా వేడుకోలు ఆలించెను ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని వానిలు దేని కారణముగా నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను అందుకు యూదులు నీవు మనుషుడవయుండియు దేవుడనని అనుచున్నావు కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కాని సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి యేసు వారితో ఇట్లనెను మీరు దైవములని నేను చెప్పి అని మీ ధర్మశాస్త్రమున వ్రాయబడియుండలేదా లేఖనము నిరార్ధకము కానేరుదు కదా దేవుని వాక్కును పొందిన వారిని అది దైవములు అనుచున్నది అటులైన తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడినని చెప్పినందున దేవదూషణము పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కాని నేను వాణిని నెరవేర్చుచున్న ఎడల మీరు నన్ను నమ్మకపోయినను నా పనులైనను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహింతురు వారు మరలా యేసును పట్టుకునటకు ప్రయత్నించిరి కాని ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను యోహాను మొదట బాప్తిస్మమును ఇచ్చిన యోర్ధాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను అనేకులు ఆయన ఎద్దుకు వచ్చిరి యోహాను అద్భుత కార్యములు ఏవియు చేయలేదు కాని యేసును గురించి అతడు చెప్పినది యదార్థము అని వారు పలికెరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక